హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఈరోజు శివరాత్రి స్పెషల్. సో చాలా చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ అన్నమాట నాకు ఇది. ఎందుకంటే శివుడు అనగానే మనసు చల్లగా అయిపోతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. సో శివ శివ అనుకుంటుంటే అసలు చెప్పలేను ఆ ఆనందం. సో అంత మంచి టాపిక్ ఈరోజు. సో టాపిక్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను చెప్తుంటా కదా, నేను యూజ్ చేసేయని మీకు చెప్తానని, సైకిల్ బ్రాండ్ వాళ్ళదండి రోజ్ అగర్బత్తి. రోజ్ అగర్బత్తి వాడండి, చాలా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇదే కాదు అన్ని కంపెనీల్లోనూ రోజు ట్రై చేస్తాను. ఎందుకంటే రోజ్ ఫ్లేవర్ అనేది మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది. ఇంతకుముందు కూడా శ్రావణ మాసంలో నేను ఎపిసోడ్ చేస్తున్నాను, చాలా ఇష్టమంట రోజెస్ అంటే. సో మంచి వాసన వచ్చే రోజెస్ అమ్మవారికి పూజ చేసిన రోజ్ అగరబత్తి కానివ్వండి, సాంబ్రాణి వేసుకోవడం ఇలాంటివన్నీ చాలా ఇష్టం కాబట్టి నేను కూడా అవన్నీ ఎక్కువ ఫాలో అవుతుంటాను. సో నేను బుక్స్లో చదివి ఫాలో అయ్యానమాట రోజెస్ గురించి. అందుకే ఎక్కువగా రోజ్ అగరబత్తి మా ఇంట్లో అన్ని కంపెనీలే ఉంటాయి, ఒకటని కాదు, కానీ జస్ట్ ఇవి మాత్రం ఎక్కువసేపు వెలుగుతున్నాయండి. ఎందుకంటే కొన్ని త్వరగా అయిపోతున్నాయి, అంటే ఒక 15 మినిట్స్ కూడా ఉండట్లేదు, కానీ కొన్ని చాలా టైం వరకు ఎక్కువసేపు కాలుతున్నాయి. సో స్మెల్ మనకి ఎక్కువసేపు వస్తుంది, పూజ గదిలో కూడా ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది కదా. అందుకే నాకు ఇవి బాగా నచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వ్యూ ప్రోడక్ట్లోకి వెళ్ళండి, ఆ తర్వాత కింద లింక్ ఓపెన్ అయిన తర్వాత చూడండి. లేదు మీకు దగ్గరలో సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరికేస్తాయి కాబట్టి ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇది కూడా మంగళదీప్ వాళ్ళది, ఇది కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే రోజ్ అండ్ చందనం రెండు మిక్స్ అన్నమాట, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. సో నాకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా తెచ్చుకోవాలి అంటే చందనం కలిసింది కూడా తెస్తుంటాను, కానీ ఏదైనా రోజ్తో ఉండేది తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. సో సైకిల్ బ్రాండ్ అండ్ మంగళదీప్ ఈరోజు మీకు చూపించేశాను. ఇంకా కూడా నా దగ్గర చాలా బ్రాండ్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా పూజా స్టోర్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని రోజెస్వి కూడా అగరబత్తీలు తీసేసుకుంటాను, ఎందుకంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఏ కంపెనీది ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని ఎక్కువగా అన్ని కంపెనీస్వి తెచ్చేసి 6 మంత్స్కి ఒక్కసారి అన్నీ కూడా ఇంట్లో పెట్టేసుకుంటామన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది, పూజా స్టోర్కి వెళ్తే మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది అన్నీ చూస్తుంటే. సో చాలా కలెక్ట్ చేస్తుంటాను. అలా కలెక్ట్ చేసిన వాటిల్లో జస్ట్ మీకు ఇప్పుడు రెండు చూపించాను కదా, ఈ రెండు ట్రై చేయండి. ఇంకా కూడా మీ ఇష్టమైన రోజెస్వి అగరబత్తీలు వాడండి, బాగుంటుంది. సో కొంచెం ఇంట్లో ఆర్థికంగా ఏదన్నా ఉన్నా అలాంటివన్నిటికి కూడా మంచి ఉపయోగం ఉంటుంది. సో ఇంకా శివరాత్రి విశేషాలకు వెళ్ళిపోదాం. శివరాత్రి అనగానే మహాశివయ్య గుర్తొస్తారు. ఆయన అనగానే మనకి మొత్తం కూడా, మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నా వరకు ఒక వైట్ అనగానే శివయ్య అన్నమాట. ఈ తెలుపుకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయనకి చాలా ఇష్టం. బాగా అబ్జర్వ్ చేయండి మన పురాణాల్లో కానీ తర్వాత స్టోరీస్లో కానీ అన్నిట్లో కూడా ఆయనకి వైట్ అంటే చాలా ఇష్టం, తెలుపు. సో తెలుపు మనకి ఎన్నిటికీ చిహ్నమో మనకు తెలుసు, విభూతి తెలుపు ఉంటుంది అండ్ మల్లెపూలు తెలుపు ఉంటాయి, తుమ్మిపూలు. సో తుమ్మిపూలు అనగానే మా ఇంట్లో ఇప్పుడు చెట్టు ఉంది, వీడియో ఎండ్లో మీకు ఆ చెట్టు చూపిస్తాను, తుమ్మి చెట్టు. కానీ ఆ తుమ్మి మీకు ఇవ్వాలని ఎంత ట్రై చేసామో అండి, చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసెస్ పెట్టించి ఆ తుమ్మి చెట్లు అన్నీ పెట్టించాను, కానీ అసలు ఏది కూడా బతకలేదు, ఎందుకో తెలియదు, అసలు ఒక్క చెట్టు రాలేదన్నమాట. అన్నీ రీప్లేస్ చేసినప్పుడు ఎందుకనో మొత్తంకి అన్నీ కూడా పాడైపోయినాయి. సో అందువల్ల స్టోర్స్కి పంపించలేకపోయాను, లేకుంటే కార్తీక మాసంలోనే తుమ్మి చెట్లు అందరికీ పంచాలని చాలా ఇష్టంగా ఉండింది కానీ అవ్వలేదు. కానీ సీడ్స్ తీసి నెక్స్ట్ గ్లాసుల్లో వేసి మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ ట్రై చేస్తాను. కానీ ఈరోజు మాత్రం మనకి శివరాత్రికి తుమ్మి మార్కెట్లో దొరుకుతుంది, తుమ్మి చెట్లు మర్చిపోకుండా ట్రై చేయండి. ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆ తుమ్మి చెట్లు తెచ్చుకొని మీరు వీలైతే అవన్నీ నాటడానికి ట్రై చేయండి. కుండీలో ఒక కట్ట తీసుకున్నామంటే అవి పలచగా నాటేస్తే వాటిలో ఏదో ఒక్క చెట్టు వచ్చినా చాలు, ఆ తర్వాత బోలెడు సీడ్స్ వస్తాయి, అవన్నీ వేసుకుంటూ మళ్ళీ పెంచుకోవచ్చు. కానీ తుమ్మి ఆకు తినడం కానీ ఆ ఫ్లవర్స్ మన శివయ్యకి పెట్టడం కానీ చేస్తే చాలా మంచిదని మనకి
మామూలుగా ఓల్డ్ బుక్స్లో చదివి నేను మీకు చెప్తున్నాను. సో మన శివయ్యకి తుమ్మి పూలన్నా మల్లెపూలన్నా తర్వాత నందివర్ధనం వైట్ నందివర్ధనం అన్న చాలా ఇష్టం అని మన పురాణ కథల్లో కానీ బుక్స్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆ ఫ్లవర్స్తో ట్రై చేయండి పూజ చేయడానికి. మేమైతే రెగ్యులర్గా రోజు అమ్మ ఇంట్లో తుమ్మి చెట్టుకి పూలు తీసి రోజు ప్రతిరోజు తుమ్మి పూలతోనే పూజ చేస్తుంది. అండ్ నందివర్ధనం కానీ వైట్ రోజెస్ కానీ మల్లెపూలు పూసినప్పుడు మల్లెపూలు అన్నీ కూడా ప్రతిరోజు కంపల్సరీ. మన చిన్న పాదరసం విగ్రహం ఉంది, సో విగ్రహానికి ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటుందన్నమాట అభిషేకం చేసి తర్వాత పూలు పెట్టి అన్నీ. సో మన శివయ్యకి ఇష్టమైన మంచి ఫ్లవర్స్ ఒకటి అండ్ ఆయనకి ఇష్టమైన అభిషేకాలు. అభిషేకాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, కొబ్బరి నీళ్ళతో చేపిస్తాము అండ్ గంగాజలము తర్వాత చెరుకు రసము పాలు పెరుగు సో అన్నీ వైట్. సో ఆయనకి ఇష్టమైనవి అన్నీ వైట్ ఉంటాయండి, గమనించండి. సో మంచిగా ఆయనకి వస్త్రం కట్టినప్పుడు కూడా చక్కగా వైట్ పంచ కడతారు, చాలా బాగా అనిపిస్తారు. పంచ కట్టి బాగా మల్లెపూలతో దండలు వేసి శివరాత్రి రోజు శ్రీశైలంలో చూడాలండి, అద్భుతంగా ఉంటుంది. సో నేను ఒక్క శివరాత్రికి శ్రీశైలం వెళ్ళాను, నిజంగా జన్మధన్యం అనమాట. రాత్రి 3 గంటల అప్పుడు ఏకూన 3 గంటలప్పుడు అద్భుతం, అసలు కైలాసంకి వెళ్ళామా అనిపిస్తుంది, అలాంటి ఫీలింగ్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళాలన్నా కరోనా తర్వాత కొంచెం భయం అనిపిస్తుంది అండ్ ఎక్కువ క్రౌడ్లో వెళ్ళడం కూడా అంత బాగా అనిపించట్లేదు. సో నేనైతే చిన్నప్పుడు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కీసరగుట్టకి వెళ్ళేవాళ్ళం. సో కీసరగుట్టలో అప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉండేది లేదు, ఇప్పుడైతే చాలా చాలా క్రౌడ్. సో అవన్నీ ఎందుకనేసి మన ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వెళ్తాము. సో మంచి పురాతనమైన శివాలయం ఉంది, ఆ శివాలయంకి వెళ్ళి మాకు తోచినట్టు అక్కడ అభిషేకం కానీ పూజ చేసుకొని వచ్చేస్తాము, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ శివరాత్రి అనగానే ఎక్కువగా ఉపవాసం అంటాము కదా, ఉపవాసం అనగానే మనం చాలామంది ఖాళీగా మనం ఎంటీ స్టమక్ పెట్టుకొని ఉండడం అనుకుంటారు ఏమీ తినకుండా, అది కాదండి. సో నేను బుక్స్లో చదివిందే మీకు చెప్తున్నా, జ్ఞానేంద్రియాలని స్వామికి దగ్గరగా ఉంచడం అంటే కళ్ళు కానివ్వండి చెవులు నోరు ఇవి దగ్గరగా స్వామికి దగ్గరగా ఉంచడం ఉపవాసం అంటారు. సో వినేది శివుడి గురించి, శివుడి ఏదైనా సరే మనం ఓం నమ శివాయ అన్న మహామంత్రం వినడం పలకడం చూడడం ఇవన్నీ కానీ మనం ఆ రోజు చేస్తూ ఉంటే ఆ రోజు పర్టికులర్గా చాలా మంచిది అని నేను చదివాను. సో మీరు కూడా ట్రై చేయండి, అట్లీస్ట్ మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు అక్కడ కూర్చొని జస్ట్ ఓం నమ శివాయ అనుకోండి. లేదు అంటే మహానృత్యంజయ స్తోత్రం ఇంకా అంతకు మించి లేదు, చక్కగా 108ది మనకి రుద్రాక్ష ఉంటుంది మాల, రుద్రాక్ష మాల పట్టుకోండి మంత్రజపం చేయండి ఓం నమ శివాయ అనుకోండి, లేదంటే మహామృత్యుంజయ స్తోత్రం 108 టైమ్స్ చేయండి చాలు, ఇంక జన్మధన్యం అన్నమాట. వీలైతే ఈవినింగ్స్ దీపం పెట్టుకున్నప్పుడు ఇంట్లో కూర్చున్నైనా 108 టైమ్స్ మహామృత్యుంజయ స్తోత్రం చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే రెగ్యులర్గా ఒక్కసారన్నా రోజుకి తలుచుకొని ఉండలేను, మనసులో ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి, ఎందుకంటే రకరకాల పనుల్లో మనం బిజీ ఉన్నా స్వామికి దగ్గరగా ఉండడం అంటే మనం మనసు దగ్గరగా ఉంచితే చాలండి, అందరూ బాగుంటారు మనం కూడా బాగుంటాం. ఓకే అండి, ఎందుకంటే మనం ఒక్కరమే బాగుండాలని కోరుకోవడం అది కరెక్ట్ కాదు, కానీ మన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి మనం బాగుండాలి అని కోరుకోవడం చాలా మంచి విషయం. కాబట్టి ఆ మృత్యుంజయ స్తోత్రం చేస్తున్నాము అంటే మన ఇల్లే కాదు మన చుట్టూ ఉన్న అందరినీ కూడా మనం ఒక్కసారి తలుచుకుంటూ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. సో మన కోసమే కాకుండా అందరి కోసం మీరు కూడా అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఈరోజు ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఆ చెట్టు చూపించేస్తాను. ఆ తర్వాత మీరు మీకు ఎక్కడ వీలైతే అక్కడ తుమ్మి చెట్టు తీసుకోండి. ఈరోజు చాలా పర్టికులర్గా మనకి శివరాత్రికి మార్కెట్లో దొరుకుతుంది, సో ఒక్క కట్ట తీసుకొని అది చెట్టు నాటండి, ఎట్లయినా సరే బతుకుతుంది. అంటే అన్ని చెట్లు ఉంటాయి కాబట్టి వేర్లతోటే ఇస్తారు మనకి, వేర్లు కట్ చేయరు అలా పెరిగి తీసుకొచ్చి ఇస్తారు. సో డెఫినెట్గా ఒక్క చెట్టు అయినా బతుకుతుంది. సో ఆకుకూరల వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది, ట్రై చేసి మీరు చెట్టు వేసిన తర్వాత పెరిగిందా లేదా అనేది నాకు కామెంట్ పెట్టండి.
సో ధ్యానం చేయండి ఎక్కువగా. ధ్యానం అనగానే మనం ఒక దగ్గరే కూర్చునే అని కాదు, మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. సో వీలైనంత వరకు 108 times మహామృత్యుంజయ స్తోత్రం చేయండి. చాలా బాగుంటుంది మీ ఆరోగ్యం, మీ చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం అన్నీ కూడా సరిగ్గా సెట్ అయిపోతాయి. ఓకే, ఇంకా నేను చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మన శివయ్య గురించి, కానీ ఈరోజుకి ఇంతటితో ముగిస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా పండుగ బిజీలో ఉంటారు కాబట్టి జస్ట్ ఈరోజు కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనిపించింది. సో ఇంతవరకు నేను చదివిన విషయాలన్నీ కూడా మీతో కొన్ని పంచుకున్నాను, ఇంకా ముందు ముందు మళ్ళీ కూడా షేర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్, ఇవేనండి, ఇది మా తుమ్మి చెట్టు. చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఈ ఫ్లవర్స్ కొయ్యడం చాలా టైం పడుతుంది, కానీ నిజంగా చాలా మహిమ ఉన్న చెట్టు అండి ఇది. ఎందుకంటే చూసారా ఇంత చిన్న చిన్నవి, ఈ చిన్న టిన్నుకి కొయ్యడానికి, చిన్న డబ్బా, ఈ చిన్న డబ్బా కొయ్యడానికి మినిమం 1 hour పైన పడుతుంది. కానీ మా అమ్మ రెగ్యులర్గా కోస్తుంది, మొత్తం ఈ చెట్టు అంతా కూడా కోసి ప్రతిరోజు అన్ని ఫ్లవర్స్ కోసి శివయ్యకి మంచి పూజ చేస్తుంది. సో మనందరం బాగున్నాం అంటే ఆయన వల్లే కదండి, బాగుంది కదా. సో ఇవి కట్టడానికి రాదు, కానీ మనం అర్చన చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. అండ్ ఆకు కూడా కోసి మనం ఫ్రై చేస్తారు అన్నంలోకి, మనం కార్తీక మాసంలోకి తింటే చాలా మంచిదని అంటారు. సో కార్తీక మాసంలో కంపల్సరీ ఒక్కసారన్నా తినాలంట. సో మేము కూడా తిన్నాము, మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా మీరు శివరాత్రికి అన్నీ రెడీ చేసేసుకోండి, మంచిగా ధ్యానం చేయండి, పూజ చేయండి, అభిషేకం చేసుకోండి, హాయిగా స్పెండ్ చేయండి టైం. హ్యాపీ శివరాత్రి.